ఒక విచిత్రం మన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తాం నీతులు చెప్పడం. ఇక్కడ ఆగ్రీ గోల్డ్ అనే ఒక సంస్థ అందరి దగ్గర మన దగ్గర చెప్పేటప్పుడు నేను ఇస్తానో ఇవ్వను అని చెప్పిందా? లేదు కదా, మా దగ్గర బోలెడంత భూమి ఉంది, బోలెడన్ని వ్యాపారాలు చేస్తున్నాం, మీరు పెట్టుబడి పెట్టండి, రోజు ఇంత డబ్బులు ఇస్తే దాంతో మేము కొనేసి మీకు ఎట్లా తెస్తున్నాం అని చెప్పింది కదా. తర్వాత ఒక్కసారిగా మూతేసేసుకో, మనం ఇచ్చినటువంటి సొమ్ములతో సంస్థ పేరున కొనాలా, భూములు వ్యాపారాలు చేయాలా, లేకపోతే వ్యక్తుల పేరు మీద చేయాలా? మనకు సంబంధం లేదు కాబట్టి వ్యక్తుల పేర్ల మీద చేసుకున్నారు. ఆ వ్యక్తుల పేర్ల మీద ఉన్నటువంటి భూములు అమ్మేసుకునే హక్కు వ్యక్తికి ఉంటుంది కానీ సంస్థకు ఉండదు కదా. దాంతో సంస్థ దగ్గరున్న సొమ్మేమో 10% అయింది, వ్యక్తుల పేరు మీద 90% అయింది. తర్వాత దివాళా ప్రకటించేశారు. నా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, డైరెక్ట్ వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులే బాగానే ఉన్నాయి. మధ్యలో వాళ్ళని బెదిరేసి అందులో కొనుక్కున్నోళ్ళు బాగానే ఉన్నారు. అంతో ఎంత ఇలా మొహాన పడేసి ఉంటారు ముష్టి, ఆ ముష్టి తీసుకుని వీళ్ళకి చేతి నిండా డబ్బులు ఉన్నట్టు. కానీ మునిగిపోయింది ఎవరు? వాళ్ళని నమ్మి రూపాయి రూపాయి కూడేసుకున్నటువంటి పేదలు, మధ్యతరగతి. వీళ్ళు ఇంకా ఆర్భాటపు స్టేట్మెంట్ ఇస్తే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఘాటైనటువంటి ప్రశ్న వేసింది. అగ్రిగోల్డ్ పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగినప్పుడు బ్యాంక్ అప్పులకి వన్ టైం సెటిల్మెంట్ సదుపాయం ఇవ్వాలని అగ్రిగోల్డ్ యాజమాన్యం అడిగితే ఒక ఫ్రాడ్ కేసులో వన్ టైం సెటిల్మెంట్ ఏంటని చెప్పేసి సీరియస్ క్వశ్చన్ వేసింది. అంటే వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏంది? నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తా, ఎంత 100 రూపాయలు 2 రూపాయలు ఇస్తాను. అంటే దోచుకుపోనది దోచేసుకునేసి ఆడికి శిక్ష లేకుండా 2 రూపాయలు ఇస్తాను తీసుకుపోని. ఇది మన దౌర్భాగ్యం. న్యాయస్థానం అయితే సీరియస్గానే స్పందించింది. వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం.